దేశంలో వలస కార్మికులకు రేషన్ కార్డుల జారీ అంశంలో రాష్ట్రాలు వ్యవహరిస్తున్న తీరు ఆందోళనకరమని సర్వోన్నత న్యాయస్థానం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. రేషన్ కార్డుల కోసం ఈ శ్రమ్ పోర్టల్లో నమోదు చేసుకున్న వలస కార్మికులకు కార్డుల జారీలో జాప్యం చేస్తున్న పలు రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలపై సుప్రీం ధర్మాసనం అసహనం వ్యక్తం చేసింది. ఈ విషయంలో రాష్ట్రాల తీరు ఆందోళనకరమని, తమకు ఇక ఓపిక నశించిందని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ అంశంలో ఎలాంటి ఉదాసీనతకు చోటు లేదని మరోసారి స్పష్టంగా చెబుతున్నామని పేర్కొంది. ఇక మా ఉత్తర్వులను పాటించేందుకు మీకు చివరి అవకాశం ఇస్తున్నామని వెల్లడించింది. ఉత్తర్వులు అమలు చేయకపోతే మీ కార్యదర్శులు కోర్టుకు రావాల్సి ఉంటుందని సుప్రీంకోర్టు ధర్మాసనం హెచ్చరించింది. ఈ వ్యవహారంపై నవంబర్ 19 కేంద్రం, రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు తగిన చర్యలు తీసుకోవాలని స్పష్టం చేసింది. అయితే కోవిడ్ సమయంలో వలస కార్మికులు ఎదుర్కొన్న ఇబ్బందులను పరిగణనలోకి తీసుకున్న సర్వోన్నత న్యాయస్థానం 2020 దీనిపై సుముఠోగా విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే జాతీయ ఆహార భద్రత చట్టం కింద కోటాతో సంబంధం లేకుండా ఈ శ్రమ్ పోర్టల్లో దరఖాస్తు చేసుకున్న దాదాపు 8 కోట్ల మంది వలస కార్మికులకు రేషన్ కార్డులు జారీ చేయాలని 2021 అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలను ఆదేశించింది. అయితే ఇప్పటి వరకు కొన్ని రాష్ట్రాలు మాత్రమే ఈ ప్రక్రియను పూర్తి చేయగా మిగతా రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలు జాప్యం చేస్తున్నాయి. దీంతో సర్వోన్నత న్యాయస్థానం దీనిపై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేసింది. ఈ విషయంలో రాష్ట్రాల తీరు ఆందోళనకరమని, ఇక మా ఉత్తర్వులను పాటించేందుకు చివరి అవకాశం ఇస్తున్నామని తాజాగా వెల్లడించింది.